హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా కొబ్బరి నూనె డబ్బాని తీసుకున్నానండి. కింది వైపున ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక మజా బాటిల్ని తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. కింది వైపున, పైవైపున, మూత సైడ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా వస్తుంది మనకి. అలాగే మజా బాటిల్లో మిగిలిన భాగాన్ని తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలండి. సర్కిల్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. కొబ్బరి నూనె డబ్బాకి గ్లూ అప్లై చేసేసుకొని మనం మజా బాటిల్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టేసుకోవాలి. క్లోజ్ చేసేసుకోవాలండి. రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా అంటించుకోవాలి. క్లోజ్ అయిపోతుంది మనకి. ఇలా రెడీ అయిపోయింది కదా. ఐస్ క్రీమ్ స్టిక్స్ని తీసుకొని ఇలా ఒక ప్లస్ షేప్లో, మిగిలిన వాటిని ఇలా నిచ్చెన షేప్లో పెట్టేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకొని ఇంకొక దాన్ని ఇలా పెట్టేసుకోవాలండి. ఇంటు షేప్లో మనం ఇలా పెట్టేసుకోవాలి. బీడ్స్ తీసుకొని ఇలా గుండు పిన్నులకు ఎక్కించుకోవాలండి. ఒక బీడ్ని ఎక్కించుకొని గుండు పిన్నుతోని, ఇందాక మనం రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా పెట్టేసుకోవాలి. కింది వైపున కూడా పూసని ఎక్కించుకోవాలి. అలాగే సేమ్ ప్రాసెస్లో ఇంకో దాన్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, అలా రెడీ చేసేసుకోవాలండి. కొబ్బరి నూనె డబ్బాను తీసుకొని కింది వైపున మనం రెడీ చేసుకున్న దాన్ని మార్కింగ్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. 4 హోల్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ చీపురు పుల్లలు ఉంటాయి కదండి, చీపురు పుల్లల్ని ఇలా కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకొని మనం ఇందాక పెట్టుకున్న హోల్స్లో పెట్టేసుకోవాలి 4 కూడా. వాటికి గ్లూ అప్లై చేసేసి మనం ఇందాక నిచ్చెనలాగా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా అంటించుకోవాలి. అలాగే పైవైపున పెద్ద సైజు ఉన్నదాన్ని ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎలా మూవ్ అవుతుందో, బీడ్స్ పెట్టుకోవడం వల్ల అలా మూవ్ అవుతుందండి. వెనుక వైపున చిన్న సైజ్ దాన్ని ఇలా పెట్టేసుకోవాలి. మనం రెండు వైపులా బీడ్స్ పెట్టుకున్నాం కాబట్టి మూవింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఒకసారి ఎలా మూవ్ అవుతుందో. ఇప్పుడు పెయింట్ చేసుకుందామండి. ఇక్కడ నేను బ్రౌన్ కలర్ తీసుకున్నాను. మొత్తం కంప్లీట్గా వేయకుండా అక్కడక్కడ అక్కడక్కడ వేసుకోండి. నచ్చిన షేప్లో వేసేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా ఇలా గ్రీన్ కలర్ వేసుకోండి. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. అక్కడక్కడ నేను క్రీమ్ కలర్ని తీసుకొని ఇలా వేసేసుకున్నానండి. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, మినీ హెలికాప్టర్ రెడీ అయిపోయింది కదండి, ఆర్మీ హెలికాప్టర్ రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి, మనకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. మనం ఇలా తయారు చేసి పిల్లలకి ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో షోకేజ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి నూనె డబ్బాలు మనం డైలీ వాడి పడేస్తూ ఉంటాం, అలా పడేయకుండా ఇలా రీయూస్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, నేను గ్లాసెస్ ఉంటాయి కదండి, వాటికి ఇలా వైట్ కలర్ వేసుకున్నాను. మీకు ట్రాన్స్పరెంట్గానే ఉండాలి అనుకుంటే మాత్రం మీరు కలర్ వేయకుండా వదిలేసుకోండి. మనం మజా బాటిల్ని పెట్టుకున్నాం కాబట్టి ట్రాన్స్పరెంట్గానే కనిపిస్తుంది గ్లాస్ అనేది. నేను ఇలా వైట్ కలర్ వేసుకొని బ్లాక్ కలర్తో అవుట్లైన్ వేసుకున్నానండి. అలాగే పైన రెక్కలు ఉంటాయి కదా, ఫ్యాన్స్కి, కింద స్టాండ్కి అంతా కూడా నేను బ్లాక్ కలర్ వేసుకున్నానండి. వెనక వైపున ఉన్న ఫ్యాన్కి, పైన ఉన్న ఫ్యాన్కి, కింద ఉన్న స్టాండ్కి కూడా బ్లాక్ కలర్ వేసుకున్నాను. చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. మనకి ఆర్మీ హెలికాప్టర్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా అండి ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.